नमस्ते वेलकम टू अंदर बाहर राष्ट्र राजकीयाल्लो चक्रं तिप्पुतुन्न आ उम्मडि जिल्लाकु चेंदिन नलुगुरि नेतलु पोटी चेसे स्थानालपै जोरुगा चर्च सागुतोंदि ఆ నలుగురు నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పోటీలో ఉంటే రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకే జిల్లాకు చెందిన ఉద్దండ నేతలు పోటీ చేస్తే మిగతా నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఉత్సాహం పెరిగి విజయం కోసం గట్టిగా పోరాడే పరిస్థితులు నెలకొంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే జరిగితే అధికార పార్టీ ప్రస్తుతం ఉన్న కొన్ని సిట్టింగ్ స్థానాలను కోల్పోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు ఆ రాష్ట్ర స్థాయి నలుగురు నేతలెవరు, ఏ పార్టీల నుంచి వారు బరిలోకి దిగిపోతున్నారో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. పాలమూరు జిల్లా భిన్న రాజకీయాలకు కేరఫ్ అడ్రస్. ఈ జిల్లా నుండి గెలిచిన ఎంతో మంది జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఎంతో మంది కేంద్ర మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా ప్రజలకు సేవలు అందించారు. ప్రస్తుతం ఈ జిల్లా నుండి వివిధ పార్టీలో కీలకంగా ఉన్న నలుగురు నేతలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడి నుండి పోటీ చేస్తారో అంతుపట్టడం లేదు. ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారా లేక ఎంపీగా పోటీ చేస్తారా అన్నది కూడా తెలియడం లేదు. రేవంత్ రెడ్డి పరిచయం అక్కర్లేని పేరు. గతంలో 2 సార్లు కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో తర్వాత మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గొల్పెందారు. అప్పటి నుంచి కొడంగల్ కు కొంత దూరంగానే ఉంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి రేవంత్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారా లేక ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే మరేదైనా స్థానం నుంచి పోటీ చేస్తారా లేక హైదరాబాద్ లో ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారా అనే అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా వాసి కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా తన సొంత జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాల్సింది ఉంటుందని, అన్ని విధాల అనుకూలంగా ఉంటే నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చన్న అభిప్రాయాలను మరికొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పోటీ చేస్తే ఆయన విజయ అవకాశాలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆలంపూర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులతో పాటు ఇతర పార్టీ నేతలు అంటున్నారు. ఆలంపూర్ ప్రవీణ్ కుమార్ సొంత నియోజకవర్గం సెగ్మెంట్ లో పలువురు మిత్రులు, బంధువులతో పాటు గురుకుల విద్యా సంస్థలో చదివిన అనేక మంది శిష్య బృందం సైతం ఉన్నారు. దాంతో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపవచ్చు అని ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తవని ప్రచారం జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణలు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ వర్గీయులు అంటున్నారు. డీకే అరుణ మొదటి నుంచి అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈసారి ఆమె గద్వాల్, మహబూబా నగర్, నారాయణపేట, ముక్తాల్ నియోజకవర్గాల్లో మరేదైనా ఓ స్థానంలో పోటీ చేయవచ్చని అంటున్నారు. ప్రధానంగా ఆమె గద్వాల్ లేదా మహబూబ్ నగర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. షాద్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమారుడు మిథున్ రెడ్డిని రంగంలో దించేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించాయట. ముందస్తు ఎన్నికలు వస్తే పార్టీ ఆదేశాల మేరకు ఆయన కూడా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన మహబూబ్ నగర్, నారాయణపేట నియోజకవర్గాలలో ఏదైనా ఓ స్థానం నుంచి పోటీ చేయవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఈ నలుగురు నేతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే పోటీ ఉంటే రాజకీయ సమీకరణలు మారిపోవడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.